नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंश ఓటర్ దినోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు ఓటుపై అవగాహన కల్పించాలన్న కలెక్టర్ వినయ్ చంద్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ లో దూసుకుపోతున్న జీవిఎంసి అధికారులకు నగరవాసుల ప్రశంసలు నిమ్మగడ్డ ఒక కులానికి కాపలా ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి नगर में धर्म परिरक्षण दीक्षलु आलयाल रक्षणे जेएमएन टीडीपी नेतलु लिक्विड रूप में गंजाई रवाना विवरालु वेल्लडिंचिन एसीपी प्रेम काजल इक वार्तल्लोनी विवरालकु वेल्दां प्रति एटा जनवरी 25वा तेदीन जातीय ओटर दिनोत्सवं नगर में घनंगा निर्वहिस्तारु र्यालीगा का वेल्ली नगर प्रजलतो प्रतिज्ञ चेयिंचि अवगाहन कार्यक्रमान्नि एर्पाटु चेस्तारु अदे विधंगा ई संवत्सरं कूडा चेसेंदुकु चर्यलु चेपट्टारु जिल्ला कलेक्टर वि विनयचंद ई मेरकु आदेशालु जारी चेशारु जातीय वाटर दिनोत्सवं नाटिकि कोविड निबंधनलतो एर्पाटलु चेयालनि अधिकारुलनु आदेशिंचारु कलेक्टरेट लो ई नेल 25वा तेदीन वाटर्ल दिनोत्सव एर्पाटलपै आयन रिटर्निंग अधिकारुलु असिस्टेंट रिटर्निंग अधिकारुलतो ओ समावेशान्नि एर्पाटु चेशारु ई संदर्भंगा विनयचंद मात्लाडुतू ई नेल 25वा तेदीन निर्वहिंचबोये 11वा जातीय वाटर्ल दिनोत्सवान्नि कोविड 19 निबंधनलु पाटिस्तू పోలింగ్ స్టేషన్లు శాసనసభా నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని కొత్త ఓటర్లుగా నమోదైన వారిని వృద్ధ ఓటర్లను సన్మానించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం కొత్తగా ఈ నెల 25వ తేదీన ప్రారంభించనున్న ఈ ఎపిక్ గురించి ఓటర్లలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు అధికారులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ అంశంలోను జీవిఎంసి జోరు కొనసాగిస్తుంది. నిన్న మొన్నటి వరకు 4వ స్థానంలో ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతానికి లక్నో అహ్మదాబాద్ నగరాలను వెనక్కి నెట్టి 2వ స్థానానికి ఎగబాకింది. మహావిశాఖ అభివృద్ధి సుందరీకరణలో జీవిఎంసి కార్యాచరణకు ప్రశంసలు లభిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ 2021 ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న జీవిఎంసి స్వచ్ఛ సర్వేక్షన్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ అంశంలోను వేగం పుంజుకుంది. స్వచ్ఛతా బృందం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్లో వెబ్‌సైట్ అలాగే గూగుల్ పే స్వచ్ఛ భారత్ యాప్ ద్వారా నగర ప్రజలు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. భోపాల్ నగరంలోని 426658 ఓటింగ్తో మొదటి స్థానంలో ఉండగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 359119 ఓటింగ్తో 2వ స్థానానికి చేరుకుంది. ఒక్క రోజులోనే 56027 మంది నగర ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్ ను అందించడం విశేషం. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షన్లో నగరాన్ని టాప్ 5 లో నిలిపేందుకు నగర ప్రజలు బాధ్యతగా తమ ఫీడ్‌బ్యాక్ ను అందించాలని జీవిఎంసి స్వచ్ఛ సర్వేక్షన్ నోడల్ అధికారి అదనపు కమిషనర్ డాక్టర్ సంజయస్రావు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మనము సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సంబంధించి అంటే ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ అనే కాంపోనెంట్ ను కూడా చేర్చి దానికి కొన్ని మార్కులను కేటాయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా సిటిజన్స్ నుంచి కొన్ని విషయాలని స్వచ్ఛ సర్వేక్షన్ టీమ్ వారు తెలుసుకోవడం జరుగుతుంది. దానికోసం 7 ప్రశ్నల్ని ప్రత్యక్షంగా కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా సిటిజన్స్ స్వచ్ఛ సర్వేక్షన్ పోర్టల్ ద్వారా కానీ లేదా 1969 కాల్కి మిస్డ్ కాల్ అనే ఆ నంబర్కి మిస్డ్ కాల్ అవడం ద్వారా కానీ లేదా స్వచ్ఛత యాప్ ద్వారా కానీ లేదా ఓట్ ఫర్ యువర్ సిటీ అనే యాప్ ద్వారా కానీ మనం మన యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయచ్చు. అందులో ప్రధానంగా మన నగరం ఇప్పటికీ జనవరి 1 నుంచి ఈ ఫీడ్బ్యాక్ను తీసుకోవడం స్టార్ట్ అయింది. మరి ఈ 1 వీక్లో మనం భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. ఇప్పటికీ 53,000 మంది వరకు కూడా ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేస్తున్నారు. అయితే నేను ప్రతి ఒక్కరిని కూడా సిటిజన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఈ మహాయజ్ఞంలో ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటి కార్యక్రమాన్ని సబ్మిట్ చేయడంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తమ యొక్క అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేసి తద్వారా మన నగరాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ప్రతి ఒక్క పౌరులు కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర హోదాల్లో ఉన్న నేతలు విమర్శలు స్పందిస్తూనే ఉన్నారు. దీనిపైన భాగంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా తన వంతు గొంతు కలిపారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఒక కులానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టమని తాము చేయలేమని ఉద్యోగ సంఘాల జేఏసీ పోలీస్ సంఘాల అసోసియేషన్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు చెబుతున్నా వినకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నారని గుర్తు చేశారు. జరుగుతున్నది మీ అందరు కూడా తెలుసు. ఎలక్షన్ కమిషనర్ ఒక హెడ్ ఆన్ వెళ్తావన్నమాట. ఒక కులానికి వారేమో ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిరిగా చేస్తామన్నారు. ఇది బీయింగ్ ఎ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అట్ పార్ విత్ గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి. ఒక సింక్రోనైజింగ్ విత్ గవర్నెన్స్ చేయాలన్నమాట. కానీ చీకటిగా హోటల్స్లోనేమో ఆ వర్గానికి చెందిన నాయకులతోటి వేరే ప్రత్యక్ష పార్టీలతోటి కుమ్మక్కయ్యి ముఖ్యంగా చెప్పాలంటే బ్రేకింగ్ ది సీక్రెసీ ఇన్ ద హై ఆఫీసెస్ బై ద పీపుల్ ఇన్ ద హై ఆఫీసెస్ నథింగ్ బట్ ఏంటంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నమాట. సో ఇది బ్రేక్ చేస్తామన్నాడు అన్నమాట తను. అంటే గవర్నమెంట్లోని ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎవరికి తెలియకుండా ఉండవలసినవి ముందే లీక్ చేస్తూ ఉన్నాడనమాట. ముందే లీక్ చేస్తూ ఉన్నాడనమాట ప్రతిపక్ష పార్టీలకి న్యూస్ పేపర్లకి రిలీజ్ చేయడం ఆ తర్వాత ఏమో డిక్లేర్ చేయడం. బ్రేకింగ్ ది ఓత్ ఆఫ్ సీక్రెసీ ఈజ్ అ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారనమాట. అందుకే నేనైతే చెప్తాను ఏంటంటే ఈవెన్ దో ఈజ్ అ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి వాళ్ళ మీదేమో హైకోర్ట్స్ ముఖ్యంగా సుమోటో కాగ్నిజెన్స్ తోటి ఆర్డర్స్ డిక్లేర్ చేసి అలాంటి వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలన్నమాట. గాజువాక కోడల వద్ద ధర్మ పరిరక్షణ దీక్ష పేరిట గాజువాక తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు కార్పొరేటర్ అభ్యర్థులు శ్రీను దేవిలు మాట్లాడారు. వైకాపా అధికారంలోనికి వచ్చి రెండేళ్లు గడవక ముందే సుమారు 150 దేవాలయాలపైన దాడులు జరగడం సిగ్గుచేటని వాపోయారు. ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇటువంటి దాడులు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై బనాయించిన తప్పుడు కేసులను కూడా రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా దేవాలయాలపై దాడులు జరిగిన సంఘటన ఏనాడు ఈ చరిత్రలో లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా బరితగించి ఉన్మాదులు కొందరు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ మరి చరిత్రాత్మక మన రాముడి శ్రీరామ తీర్థంలో కూడా రాముడు ఆ తలం తీశారంటే ఎంత పైశాచికమైన చర్యో ఈ సందర్భంగా మీరు ప్రజలందరూ తెలుసుకోవాలి. అయితే ప్రభుత్వము అనుసరిస్తున్న ద్వంద్వ విధానాల వలన ఎవరైతే విగ్రహాలు ధ్వంసం చేస్తున్నో వారికి నైతికంగా బలం చేకూరుస్తోంది. ఎందుకంటే దోషుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా పరిశీలించడానికి ప్రజలకి ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించిన వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారంటే మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో దేశంలో కానీ భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ప్రపంచంలో. మరి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు పరుచుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ధర్మ పరిరక్షణ సాగుతుందో అధర్మానికి సూచికో దేవాలయపై దాడులే చెబుతున్నాయి. ఎన్ని సంవత్సరాలుగా సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కటైనా ఇలాంటి దాడులు జరిగాయా లేదో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా ఆ రాముడు తల తగితే ఏంటి, సీతమ్మ విగ్రహం పగిలిపోతే ఏంటని సన్నబయ్య సన్నాసి కొడాలి నాని గారు మీరు మాట్లాడుతున్న మాటే మీ మొండానికి ఎక్కడున్నా ఆ రాముడి తలే మీ మొండాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెడతాదని కూడా మర్చిపోతున్నారు. మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. ధర్మ పరిరక్షణ అంటే ధర్మానికి సూచికగా మీరు పరిపాలన చేయాలి తప్పితే నేను ఏం జరిగినా మామూలుగా గుండరాయిగా చూస్తానే తప్పితే దేన్ని పట్టించుకుని అనే విధంగా మీరు పరిపాలన సాగుతుందని ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒకటే హెచ్చరిస్తున్నారు, ధర్మ పరిరక్షణకి సూచికగా విగ్రహాల ధ్వంసాన్ని కానీ ఏదైనా దేవాలయపై దాడులు జరిగితే తిరిగి ఈ 5 కోట్ల ఆంధ్రులే మీపై దాడులు చేసి మీ మొండాల్ని నడి రోడ్డు మీద పెడతారని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. గంజాయి తరలింపులో కొత్త పోకడలు చేపడుతున్నారు. ఏకంగా గంజాయి నుండి ఆయిల్ తీసి గిరిజన ప్రాంతం నుండి నగరాలకు తరలిస్తున్నారు.
ఈ విధంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించిన ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ ఏసీపీ గురుగుబెల్లి ప్రేమకాజల్ సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు. జీ మాడుగులకు చెందిన సీడింగ్ చంద్రమోహన్ ద్విచక్ర వాహనంలో లిక్విడ్ రూపంలో గంజాయిని తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు మర్రిపాలెం దగ్గర గల భారత్ పెట్రోలియం బంక్ వద్ద అదుపులోనికి తీసుకున్నారని అన్నారు. ఇతర వద్ద నుండి ద్విచక్ర వాహనం డిక్కీలో ఉన్న 2 లీటర్ల గంజాయి ఆయిల్, స్కూటీ, మొబైల్ ఫోన్ను స్వాధీనపరుచుకున్నారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ టాస్క్ ఫోర్సు అలాగే ఎయిర్పోర్ట్ పోలీసులు కలిపి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం ప్రకారం మర్రిపాలెం భారత్ పెట్రోల్ బంక్ దగ్గర సేడింగి చంద్రమోహన్ అనే అతన్ని అప్రహెండ్ చేసి సెర్చెస్ కండక్ట్ చేస్తే అతని దగ్గర 2 లీటర్స్ వర్త్ 4 లాక్స్ హ్యాషిష్ ఆయిల్, అంటే వీడ్ ఆయిల్ అంటారు గాంజా బై ప్రోడక్ట్, దాన్ని వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2-వీలర్ బైక్ మీద ఆయన జీ మాడుగుల నుంచి విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లాలనే అనుకుంటుండగా మేము సర్ప్రైజ్ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఒక మొబైల్ ఫోను, 2-వీలర్ బైక్ అలాగే 2 లీటర్స్ వర్త్ 4 లాక్స్ హాషిష్ ఆయిల్ని తీసుకున్నాం. అలాగే ఇతను జీ మాడుగుల్లో ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తున్నాడు అంటే సేడంగి చిరంజీవి అని చెప్పి ఇతనికి అన్న కొడుకు అవుతాడు. ఆ అబ్బాయి అక్కడ జీ మాడుగుల దగ్గర విలేజ్లో ఉంటాడు. అక్కడి నుంచి సోర్స్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. నిన్న దువాల్ లిమిట్స్లో మేము మా ఇన్స్పెక్టర్ గారు టి లక్ష్మి అలాగే వాళ్ళ స్టాఫ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తానని తెలిసి మా వాళ్ళు వెహికల్ చెకింగ్ పెట్టారు. దాంట్లో 107 కేజీస్ ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. దీంట్లో A1 to A6ని కస్టడీలోకి తీసుకుని ఎగ్జామిన్ చేసాం. వీళ్ళు మొత్తం 6 గ్రూప్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు బేసికల్గా సీలేర్ నుంచి ఈ గాంజా కలెక్ట్ చేసుకుని ముంబైకి తీసుకెళ్ళి అక్కడ హైయర్ రేట్స్కి అమ్ముకుంటుంటారు. దీని మీద దువాడలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసాం. నిన్న రిమాండ్ పెట్టడం కూడా జరిగింది. అలాగే 2 టౌన్లో నిన్న లలిత జ్యువెలరీ షాప్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా 20 కేజీస్ గాంజా ఒక 3 వ్యక్తులు దొరికారు. వీళ్ళు కూడా రాజస్థాన్ నుంచి, వీళ్ళు కూడా మన విశాఖపట్నం రూరల్ నుంచి గాంజా కలెక్ట్ చేసి నార్త్ సైడ్ అంటే ఢిల్లీకి, ముంబైకి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నారని తెలిసారు. ఈ మొత్తం 107 కేజీస్ గాంజా వర్త్ 2,14,000 దీని సీజ్ చేయడం జరిగింది. అలాగే 4 సెల్ ఫోన్స్, అలాగే వాళ్ళ దగ్గర 4,900 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. స్వచ్ఛ నగరంగా మహావిశాఖ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. బహిరంగ మల మూత్ర విసర్జన నిర్మూలన, వ్యర్థాల నిర్వహణలో మరోసారి తన సత్తాను చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా కేంద్రం ప్రకటించిన ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికేట్ను సొంతం చేసుకుంది. ఆకర్ష నగరంగా ఎంపికైన నాటి నుండి మహావిశాఖ పరిశుభ్రతపైన జీవీఎంసీ ప్రత్యేక దృష్టిని నిలిపింది. పారిశుద్ధ్య నిర్వహణలో సరికొత్త విధానాలు అవలంబిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకులను కైవసం చేసుకుంటోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా నిర్వహించిన థర్డ్ పార్టీ క్షేత్రస్థాయి పరిశీలనలో అద్భుతంగా రాణించి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికేట్ను సొంతం చేసుకుంది. నగరంలో ప్రజలకు అందుబాటులోని మరుగుదొడ్లు నిర్మించడం, వాటి ద్వారా వచ్చే వ్యర్థాలను సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయడం మొదలైన అంశాల్లో జీవీఎంసీ పురోగతిని సాధించి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా ధృవీకరణ పొందింది. జీవీఎంసీ పరిధిలోని 248 కమ్యూనిటీ టాయిలెట్లు, 80 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. 40 టాయిలెట్లు బెస్ట్ టాయిలెట్లుగా గుర్తింపును పొందాయి. డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 2వ తేదీ వరకు ఢిల్లీ నుండి వచ్చిన థర్డ్ పార్టీ బృందం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 17 టాయిలెట్లను ప్రత్యక్షంగా పరిశీలించింది. వెరీ క్లీన్ విభాగంలో 2 టాయిలెట్లు, ఎక్స్ప్లాంట్ విభాగంలో 10 ఉండగా అద్భుతంగా ఉన్నాయని, 5 టాయిలెట్లకు ప్రజలు కితాబు ఇవ్వడంతో ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా విశాఖను గుర్తించారు. ఈ సర్టిఫికెట్ పొందడం పట్ల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు, నగర ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
వార్డు పర్యటనల ద్వారా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని 8వ జోన్ కమిషనర్ చక్రవర్తి అన్నారు. జీవీఎంసీ 89వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో చక్రవర్తి పర్యటించారు. స్థానికులు పలు సమస్యలను జోనల్ కమిషనర్కు విన్నవించారు. డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్య సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని చక్రవర్తి చెప్పారు. వాటి పరిష్కరించాలని కోరుతూ సిబ్బందిని ఆదేశించామని చెప్పారు. అలాగే వార్డులో అభివృద్ధి పనులకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ మధుకుమార్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. దీనిలో ప్రజలు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. డ్రైనేజ్ కాలువ సరిగ్గా ఉండిపోయి రోడ్ శానిటేషన్ సరిగ్గా లేదని, సో అన్నీ కూడా వాళ్ళకందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ గ్రామాన్ని శుభ్రంగా ఆదర్శం తీర్చిదిద్దామని, అలా ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ అయిపోతుందో దాంట్లో మలేరియా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వాళ్ళు కూడా దాంట్లో ప్రాపర్ మెజర్స్ తీసుకుంటారు. నెక్స్ట్ రోడ్స్ అని చెప్పారు, అన్నీ కూడా నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడి ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి అవి కూడా ఇట్ విల్ బి సెట్ రైట్, నో ప్రాబ్లమ్ ఇష్యూ. థ్యాంక్ యూ ప్రజల అందరూ సహకరించండి, ఈ గ్రామానికి ఆదర్శం తీసుకెళ్ళి జిల్లాని మాత్రం పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను, అందరూ సహకరించండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించాలంటే ఎవరైనా తిరుపతి వెళ్లాల్సిందే. ఆ భాగ్యానికి నోచుకొని భక్తుల కోసం భక్త వత్సలుడు శ్రీనివాసుడు ఇక విశాఖలోనే కొలువు తీరనున్నాడు. ఋషికొండ గిరులపైన కొలువు తీరనున్న ఆయన ఆలయ విశేషాలను మా ప్రతినిధి సత్యం ఇప్పుడు మీకు అందిస్తారు. ప్రస్తుతం మనం ఋషికొండ తీర ప్రాంత సమీపంలో ఋషికొండ గిరులపై ఉన్నాము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణము చురుకుగా సాగుతోంది. అయితే కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలంటే అందరికీ సాధ్యపడదు. అలా దర్శించుకోవాలంటే తిరుపతి వెళ్లాల్సిందే. అలా ఆ భాగ్యానికి నోచుకొని వారి కోసం భక్తవత్సలుడిగా పేరుగాంచినటువంటి శ్రీనివాసుడు విశాఖలో భక్తుల దర్శనార్థం త్వరలో కొలువుదేరనున్నారు. ఇందుకోసం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నగర పరిధిలోని ఋషికొండ గిరులపై సర్వాంగ సుందరంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని చురుగ్గా సాగిస్తుంది. సుమారు 28 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని ఇతర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి దీని నిర్మాణాన్ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది అర్ధ భాగంలోనే, ప్రథమ అర్ధంలోనే ఈ ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా యుద్ధ ప్రాతిపదిక నిర్మాణాలను చేపడుతుంది. సింహగిరి, కైలాసగిరి ఆ తరహాలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతం విరాజిల్లేలా భక్తుల కోసం మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఇక్కడ కొండ దిగువన అర్చకుల కోసం, అలాగే ప్రముఖులు బస చేసేందుకు వీలుగా మరో 12 గదులు కూడా నిర్మాణం చేపడుతున్నారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే ఘాట్ రోడ్లో ప్రథమంగా భక్తులకు స్వాగతం పలికేలా ఒక ఆర్చ్ను కూడా నిర్మించారు. ఘాట్ రోడ్ నుంచి పైకి వచ్చాక స్వామివారి గర్భగుడికి ఇరుపక్కల కూడా శ్రీదేవి, భూదేవి విగ్రహాలను ఆగమశాస్త్రానుసారం నిర్మాణము ఇప్పటికే పూర్తి చేశారు. అలాగే ఆలయ గర్భగుడికి ఎదురుగా అభిముఖంగా, అంటే బీచ్కు ఆనుకొని బీచ్కు ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని కూడా పూర్తి చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఎన్నో సదుపాయాలను కల్పించడంతో పాటు ఆలయ అదే ఆగమ శాస్త్రం ప్రకారము పరివార ఆలయాలను కూడా, పరివార దేవతల ఆలయాల నిర్మాణాన్ని కూడా ఇక్కడ చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణము పూర్తయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ స్వామివారి సన్నిధిలో భక్తులకు ఎలాంటి సేవలైతే అందుబాటులో ఉన్నాయో అలాంటి సేవలు కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ ఆలయం త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకుని భక్తులకు దర్శనార్థము స్వామివారు ఇక్కడ కొలువు తీరుతారని చెప్పేసి మనము భావిద్దాం. కెమెరా పర్సన్ ప్రసాద్తో రిపోర్టర్ సత్యం, యాక్ట్ న్యూస్. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముస్లిం మైనారిటీలతో ఆశీలమేటలోని తన వ్యక్తిగత కార్యాలయంలో సమావేశమయ్యారు. పలు సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో 14 మసీదులు ఉన్నాయని, అత్యధికంగా ముస్లింలు దక్షిణ నియోజకవర్గంలోనే ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముస్లిం సోదరులకే నేరుగా చేరే విధంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో షాదీఖానా కమిటీ వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేశారని, నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఉర్దూ పాఠశాలను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామన్నారు. దక్షిణ నియోజకవర్గం పాత నగరం 14 మసీదులు
ఈ ప్రాంతంలో ఉండడం అత్యధిక శాతంలో ముస్లింస్ కూడా జనాభా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే విశాఖపట్నంలోని విశాఖ దక్షిణ నియోజకవర్గం వారికి అనేక సమస్యలు అనేవి ఉంటాయి సో వైఎస్ఆర్సిపి పైన ఎక్కువగా అభిమానం ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా ప్రతి పథకాన్ని కూడా వాళ్ళకి ఏ రకంగా చేరువ చేయాలి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏ రకంగా అందించాలన్న దానిపైన మా ముస్లిం నాయకులతో ఒక సమన్వయ కమిటీ పెట్టి ఏర్పాటు చేసి ఏ రకంగా మరింత పదునుగా పని చేయాలి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పట్ల ఉంచే అభిమానాన్ని మరింత రిటెంప్ చేసేందుకు ఏ రకమైన పని చేయాలని చెప్పేసి దాని మీద సూచనలు చేద్దామని అలాగే గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉండే కొంతమంది ఫండ్స్ ని మిస్యూటిలైజ్ చేశారు అప్పుడు నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడేమో చాలా ఫండ్స్ ని ముఖ్యంగా మసీదులకి సాదికానాలకి తర్వాత ఇతర ఈద్గాలకి ఇలాగ అనేక రకాలుగా ఫండ్స్ జరిపించాము అవి కూడా ప్రాపర్ గా యుటిలిటీ సరిగా జరగలేదని చెప్పి చాలా సెవెరల్ కంప్లైంట్స్ నాకు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా ఇప్పుడే అవగాహన వస్తుంది బైకులు దొంగతనాలు చేస్తున్న నకిలీ విలేకరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు దీనికి సంబంధించిన వివరాలు ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లోని మీడియా సమావేశంలో వెల్లడించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతీష్ కుమార్ అనే యువకుడు బైకులు దొంగతనం చేసి విక్రయిస్తుంటాడు గతంలో ఇతనిపై శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సతీష్ కుమార్ను అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు ఇతని వద్ద ఓ టీవీ ఛానల్కు సంబంధించిన విలేకరి గుర్తింపు కార్డు ఉందని అయితే ఇతనిని నకిలీ విలేకరిగా గుర్తించామని వివరించారు ఈ 19th ని హెచ్విసిఎల్ గేట్ దగ్గర హీరో హోండా మోటార్ సైకిల్ ఒకటి థెఫ్ట్ జరిగింది దాని మీద మా క్రైమ్ టీము ఒక అనుమానితుడిని ఈరోజు పట్టుకొని ఎగ్జామ్ చేయడం జరిగింది అతని పేరు పి సతీష్ కుమార్ ఇలియాస్ సతీష్ లిజ్జిపేట అని ఇతనిది సంతకవిటి మండలం శ్రీకాకుళం అతను ఈ ఏరియాలో ఉంటూ మోటార్ సైకిల్ ఈ మధ్యగా తీశాడని మా ఇంట్రాగేషన్లో ఈరోజు తెలిసింది ఇతను ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారము వైజాగ్ సిటీలో రెండు మోటార్ సైకిల్ అఫెండ్ చేశాడు మిగతా ఏడు కూడా రాజాము పొందూరు పాలకొండ ఏరియాలో ఒక ఏడు మోటార్ సైకిల్ అఫెన్స్ చేశాడు సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మన మోటార్ సైకిల్ రికవరీ కూడా చేసుకొని అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది మిగతా ఏడు మోటార్ సైకిళ్ళు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది కాబట్టి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి మనం మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అది ఈ కేసులో సంబంధించింది అతను ఏం చేస్తున్నాడంటే ఎంఓ అతను ఒక ఫేక్ ప్రెస్ రిపోర్టర్ కింద ఒక ఐడెంటిటీ కార్డు తయారు చేసుకున్నాడు అది దాన్ని చూపించి ఎవరైనా పోలీసులు కానీ ఎవరైనా డౌట్ వస్తే నేను ప్రెస్ రిపోర్ట్ అని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం ఒకటి ఏర్పడింది నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మే వాళ్ళు ఏంటనుకుంటారంటే ప్రెస్ రిపోర్ట్ అమ్ముతున్నాడు కాబట్టి ఇది జెన్యున్ వెహికల్ అని చెప్పి కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఆ విధంగా హీఈస్ మిస్యూజింగ్ దిస్ ఐడెంటిటీ ఈ విధంగా వీళ్ళు ప్రెస్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలను మేము అప్రమత్తం చేసేది ఏమిటంటే పోలీస్ పేరు చెప్పి అమాయకులు ఎవరు కూడా అటువంటి వాళ్ళకి బంగారు వస్తువులు ఇవ్వడం కానీ చూపించడం కానీ చెయ్యొద్దు వాళ్ళకి ఇంకా డౌట్ వస్తే ఇమీడియట్గా 100 కాల్ చేయండి 100 అనేది వెరీ ఈజీ నెంబర్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేసినా ఇమీడియట్గా మా బ్లూ కోట్స్ వాళ్ళు రష్ అప్ అవుతారు కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి ఇమీడియట్గా కాల్స్ వెళ్ళి మీరు మాట్లాడే లోపే 90% అక్కడ చేరుకుంటారు కాబట్టి మోసపోయే ముందు మీ ద్వారా ప్రజలు ఇటువంటి ఇంకొక అఫెన్స్ చదివి వాళ్ళు అటువంటి నేరాలకు గురి కాకుండా ఉంటారని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో వైసీపీ నాయకుడు విల్లూరు భాస్కర్ రావు వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ పాతబడిన కళ్యాణ మండపం ఆధునీకరణ రోడ్లు తదితర అనేక సమస్యలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విల్లూరి మాట్లాడుతూ వార్డులో సమస్యలు అన్నింటిపైన ఒక నివేదిక తయారు చేసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేస్తున్నట్లు చెప్పారు త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో అతని వెంట మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు యావత్ రాష్ట్రం అంతా కూడా సువర్ణ పరిపాలనని చవి చూపిస్తున్నారు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉత్తమమైన
పాలన అందించాలనే గొప్ప సదుద్దేశంతో గొప్ప ఆలోచనతో మన ఆంధ్రప్రదేశ్ని చరిత్రలోనే నిలిచిపోయే విధంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ని ఉన్న రాష్ట్రాలన్నింటిలోని కూడా దేశంలోనే ఏవన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో సమస్యల లేని సువర్ణాంధ్రప్రదేశ్ని నిర్మిద్దామని అలాగే గొప్ప ఆలోచనతో మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు గానవండి నిన్న ఒక సరికొత్త పథకం రూపకల్పన చేశారు సమస్యలు ఏమున్నా సరే మీ వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా ఈ పేపర్ మీద రాసి ఇచ్చినట్టుగా అయితే ఒక పేపర్కి 5 సమస్యలు ఉంటాయి అని చెప్పేసి 100 పేపర్లు అవడం జరిగింది మీ వార్డులోని సుమారుగా 550 నుంచి 60 కోట్లు అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి కూడా నిజులు మంజూరు చేసి శాంక్షన్ చేసి చేస్తాము వార్డులో విస్తృత పర్యటన చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇవన్నీ కూడా రూపకల్పన చేసి ఈ రూపకల్పన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి మొత్తం అన్ని కూడా సమస్యలు తీర్చిదిద్ది మా 26వ వార్డు దక్షిణ నియోజకవర్గంలోనే బెస్ట్ వార్డుగా పాత 26వ వార్డు ఇప్పుడు కొత్త 35వ వార్డు దక్షిణ నియోజకవర్గంలోనే ఒక మంచి వార్డుగా క్లీన్ అండ్ గ్రీన్ వార్డుగా మాకు సమస్యలు లేని వార్డుగా ఇవ్వాలని మేము వాసుపల్లి గణేష్ కుమార్ గారిని సమన్వయంగా మనస్ఫూర్తిగా మేము అందరం కూడా 26వ వార్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆయన కోరుకుంటున్నాం ఈ రోజు మా వార్డులోకి మా వీధిలోకి విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరు భాస్కర్రావు గారు 35వ వార్డు అభ్యర్థి కార్పొరేటర్ గారు మా వార్డులోకి వచ్చి మాకు వీధి లైట్లు కానీ అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం కోసం సీసీ రోడ్ల కోసం అలాగే కాలువలు మునిగిపోయి చెత్తది బయటకు వచ్చేస్తుంది అవన్నిటి కోసం మా భాస్కర్ బాబుని మేము పిలుపునిచ్చాము అలాగే వార్డులోకి వచ్చి ఇంటింటికి చూశారు అలాగే వీధి వీధులంతా చూసి ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తానమ్మా మీ అందరికీ అని చెప్పి గట్టిగా హామీ ఇచ్చారు అలాగే మాకు పొదుపు సంఘాలు డోక్రా అమ్మాయి దాన్ ఫౌండ్ సంఘాలకి నేను 46 గ్రూపులకి బీఓడిగా చేస్తున్నాను మాకు గ్రూపులకి రాసుకోవడానికి అడ్డంగా ఉంటుంది పబ్లిక్ అడ్డంగా ఉంటుందని సార్ మాకు దాన్ ఫౌండేషన్కి క్లస్టర్ ఆఫీస్ కావాలండి అని అంటే సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఈ వేకువ జామున పొగమంచు కమ్మింది సింహాద్రి అప్పన్న కొండ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి భక్తులకు ఆనందాన్ని పంచింది అరకు లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాన్ని తలపించేలా అందంగా తయారైంది దీంతో స్థానికులు ఈ ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేశారు ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ఓటర్ల దినోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు ఓటుపై అవగాహన కల్పించాలన్న కలెక్టర్ వినయ్ చంద్ సిటిజన్ ఫీడ్బ్యాక్ లో దూసుకుపోతున్న జీవీఎంసీ అధికారులకు నగరవాసుల ప్రశంసలు నిమ్మగడ్డ ఒక కులానికి కాపలా ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి నగరంలో ధర్మ పరిరక్షణ దీక్షలు ఆలయాల రక్షణే జయమన్న టీడీపీ నేతలు లిక్విడ్ రూపంలో గంజాయి రవాణా వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రేమ్ కాజల్ ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం